Welcome. Welcome, my dear gentleman. Welcome to all of you. నేను ఫోన్ చేయగానే నా మీద ఉన్న గౌరవంతో అందరూ ఇక్కడ సమావేశమయ్యారు. థ్యాంక్ యూ. ప్రేమించిన ఆమెకు పెళ్ళైనా, ఆమె మీద మనసుని చంపుకోలేక, ఆమెను విడిచిపెట్టుకోలేక, ఆమె భర్తతో కాపురం చేస్తున్నా అది చూసి సహించలేక, ఆమెను లేవదీసుకుపోయే ధైర్యం లేక, చావలేక బతకలేక చచ్చి బ్రతుకుతున్న ఓ కథానాయకుడు. వెరీ గుడ్. పెళ్ళైన తరువాత కూడా ప్రేమించిన వాడి మీద ఇష్టం ఉన్నా, పెళ్లి చేసుకున్న వాడి మీద అసహ్యం ఉన్నా, ప్రేమించిన వాడిని మర్చిపోలేక, పెళ్లి చేసుకున్న వాడితో కాపురం చెయ్యలేక, గడప దాటి బయటకు పోలేక, అతన్ని గడప లోపలికి తీసుకురాలేక, అవలేక బ్రతకలేక చచ్చి బ్రతుకుతున్న ఓ కథానాయకి. వెరీ గుడ్. ఎవరు ఉన్నా, ఎవరు పోయినా, ఎవరు చచ్చినా, ఎవరు ఏమైనా, ప్రేమించిన ఈ ప్రేయసి ప్రియులు వీళ్ళిద్దరినీ కలపడం కోసం ప్లాను వేసి, ప్లాను మీద ప్లాను వేసి, వీళ్ళిద్దరినీ కలపడానికి ప్రయత్నించిన ఓ అభ్యుదయవాది, ఓ టీచర్ అమ్మ. తన కూతురు ప్రేమించిన తను సన్యాసి కావడంతో కేవలం డబ్బు కోసం తనకంటే స్థితిపరుడు, తనకంటే ఆస్తిపరుడు, కోటీశ్వరుడెవడున్నాడా అని వెతికి వాడి మంచి చెడ్డలు ఆలోచించకుండా కేవలం డబ్బు కోసం తన కూతురి జీవితాన్ని నాశనం చేసిన ఒక మామ. శబాష్. తన కొడుకు తాగుబోతని తెలిసి, తిరుగుబోతని తెలిసి, కేవలం తనకు కొడలు రావాలని, తన కొడుకు పెళ్లి కావాలని మంచి చెడ్డలని మూసేసి, మసిపూసి, మారేడుకాయ చేసి, నిజాన్ని కప్పేసి ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేసిన ఒక మహాతల్లి. వెరీ గుడ్. ఇంతమంది పెద్దలు మీరంతా నేను పిలవగానే ఇక్కడ సమావేశం అయ్యారు, నా తీర్పు వినడానికి వచ్చారు. వెరీ నైస్. 100 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు, చేశారు. వెరీ గుడ్. 1000 అబద్ధాలాడైనా ఒక జీవితాన్ని, ఒక కాపురాన్ని నిలబెట్టమన్నారు. కానీ ఎన్నో అబద్ధాలాడి నా జీవితాన్ని, కాపురాన్ని కూల్చడానికి ప్రయత్నించారు. మీరంతా ఎందుకు నా జీవితాన్ని కూల్చడానికి ప్రయత్నించారు? కమాన్, టెల్ మీ, మై డియర్ మ్యాన్. నేను మీ సంసారం నాశనం చేయాలని కానీ, మీ కాపురం కూల్చాలని కానీ ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. మరి ఈ ఇంటి చుట్టూ ఎందుకు తిరిగావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ప్రేమించాను కనుక, పెళ్లి చేసుకోవాలనుకున్నాను కనుక. పెళ్లి చేసుకోవాలి ఎప్పుడైనా తప్పు నాది కాదని చెప్పడానికి వచ్చాను. మరి ప్రేమించిన వాడి పెళ్లి ఎందుకు చేసుకోలేదు? వాళ్ళు నాన్న అడ్డుపడి మా పెళ్లి చెరగొట్టాడు. నా అబద్ధం. అదే నిజమైతే నువ్వు ధైర్యం చేసి ఆమెను పెళ్లి చేసుకుండొచ్చుగా. లేదు, ఆమె తనతరతనగా వచ్చేస్తాను, పెళ్లి చేసుకోమని ఉత్తరం రాష్ట్రంలో సమాధానం ఏమిచ్చావు? ఉత్తరాన్ని చింపేశావు, ముక్కు ముక్కలు చేశావు, తెచ్చిన వాడి ముఖాన కొట్టావు, నాకు ఆమెకు సంబంధం లేదని చెప్పావు. అబద్ధం. నేను ఉత్తరాన్ని చంపలేదు, అలా చెప్పలేదు. వాట్ ప్రియా, విన్నావుగా నిజమేదో అబద్ధమేదో? మరి అయితే ఈ పని ఎవరు చేస్తుంటారు, ఎలా చేస్తుంటారు? రైట్, యూఆర్ రైట్. ఈ పని చేసింది నువ్వే కదా. కేవలం మీ అమ్మాయి మనసు విరగొట్టడం కోసం, వాళ్ళిద్దరినీ విడదీయడం కోసం ప్లాన్ వేశావు, అబద్ధం చెప్పించావు, నీ పని పూర్తి చేసుకున్నావు. ఇప్పుడు అపార్థం తొలగిపోయింది, వాళ్ళిద్దరూ ఒకటైపోయారు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి, నేనేం చేయాలి? నేను మీకు సమస్య కావటం నాకు ఇష్టం లేదు ప్రియా. మీరు సుఖంగా కాపురం చేయటం నాకు కావాల్సింది. నేను మీ అందరికీ దూరంగా, అవసరమైతే ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోతాను. అంతేగాని ప్రియకి మాత్రం ఎలాంటి అన్యాయం జరగటానికి వీల్లేదు. ప్రియ మీరు వదిలిపెట్టడానికి వీల్లేదు, ప్లీజ్. అయితే మరి ఆమెను పెళ్లి చేసుకోవాలని లేదా? లేదు. అప్పుడు నేను వదిలేస్తే పెళ్లి చేసుకుంటాను అన్నట్టున్నా అన్నావా? అన్నాను. మరి ఇప్పుడు ఎందుకు చేసుకో? నీ వదలలేదనే, వదిలేస్తాను, చేసుకో. నా కూతురికి మరో పెళ్లి చేయడానికి నువ్వెవరు? నా కూతురికి మరో పెళ్లి చేస్తే నా పరువు ప్రతిష్ట ఏం కావాలి? దానికి మరో పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోవడానికి నువ్వెవడేవి? దాన్ని కన్న తండ్రిని. కన్న తండ్రి హక్కు కన్యాదానం చేసేటంత వరకే. తాళి కట్టిన తర్వాత సర్వ హక్కులు కట్టుకున్నవాడివి, అంటే నావి. భార్య నగలడిగినా, చీరలడిగినా, పువ్వులడిగినా, చివరికి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలి అని అడిగినా, ఆ కోరిక తీర్చాల్సిన బాధ్యత భర్తగా నాకుంది. ఆ కోరిక తీరుస్తాను. కన్న తండ్రి కాదు, ఎవడూ దీన్ని ఆపడానికి వీల్లేదు. చూడు ప్రియ, నేను రాత్రంతా ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాను చెబుతాను అన్నాను. రాత్రంతా తాగి తాగి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. మీరిద్దరూ చేసిన దానికి శిక్ష నా సమస్యకు పరిష్కారం. అదిగో అది.
ప్రియా ప్రియా నా గురించి నువ్వు ఆలోచించొద్దు తెలియక చేసిన నా జీవితంలో చాలా మంది ఆడపిల్ల జీవితాలు నాశనం చేశాను అందుకే తెలిసి నీ జీవితాన్ని నాశనం చేయకూడదని నిర్ణయించుకున్నాను చూడు మీరిద్దరు ప్రేమించుకున్నారని మీకిద్దరికి చిన్నప్పుడే పెళ్ళయిందని మన పెళ్ళైన తరువాత నాకు తెలిసింది అందుకే ఎన్నాళ్ళు నీకు దూరంగా ఉన్నాను నీ మనసు తెలుసుకోవడానికి ప్రయత్నించాను నీకు అతనే సరైన మనిషి నాతో కాపురం చేయలేవు నాతో సుఖపడలేవు నువ్వు అతన్నే అతన్నే పెళ్లి చేసుకో ప్రియ నువ్వు అతన్ని ప్రేమించావు పెళ్లి చేసుకోవాలనుకున్నావు మరి ఇప్పుడు ఎందుకు చేసుకో నేను మీకు భార్యనండి నిజమే కానీ మన ఇద్దరి మధ్య ఇంతవరకు ఆ సంబంధం లేదు లేకపోవచ్చు కానీ మీరు నాకు తాళి కట్టిన భర్త అంటే నీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఇదేగా నేను కట్టిన తాళేగా నా చేతులతో వేసిన మూడు ముళ్ళేగా ఈ మూడు ముళ్ళు నా చేతులతోనే తెంచేస్తాను మన సంబంధం కూడా తెగిపోతుంది ఆడపిల్లకి తాళి వేసేది ఒక్కసారి తీసేది ఒక్కసారి ఆడదానికి తాళి వేసేది ఒక్కసారి పెళ్ళప్పుడు తీసేసేది ఒక్కసారి బొట్టు పోయినప్పుడు సాంప్రదాయాలు మంచివి కానీ ఆ సాంప్రదాయాలు జీవితాన్ని నాశనం చేయకూడదు నన్ను నా ప్రవర్తనని అసహించుకుని ఎప్పటికైనా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావని అతన్ని పెళ్లి చేసుకుంటావని ఎదురు చూశాను కానీ నీలో ఉన్న సాంప్రదాయం అతనిలో ఉన్న సంస్కారం ఆ పని చేయనివ్వలేదు నేను బ్రతుకున్నంతకాలం మీరు ఒకరినొకరు కలుసుకోలేరు అందుకే నేను వెళ్ళిపోతున్నాను కేవలం ఇద్దరిని కలపడానికే వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిన తర్వాత కూడా మీరిద్దరూ కలుసుకోకపోయినా పెళ్లి చేసుకోకపోయినా నాకు అన్యాయం చేసినట్టే లెక్క ఒకవేళ మళ్ళీ పెళ్లి చేసుకోవడం సాంప్రదాయం కాదు అనుకోవచ్చు నిజం చెప్పాలి అంటే నాదే మళ్ళీ పెళ్లి దైవ సాన్నిధ్యంలో ఊహ తెలియని రోజుల్లో మీరు ఒకరికొకరు మార్చుకున్న దండలు ఒకరికొకరు తెలియకుండా చేసుకున్న పెళ్లి అదే అదే నిజమైన స్వయంవరం అదే నిజమైన పెళ్లి అందుకే మీరు నిజమైన దంపతులు